దేశం రాష్ట్రం మొత్తం కరోనాతో కలవరపడుతుంటే విజయనగరం జిల్లాలో మాత్రం కరోనా కేసులు నమోదు కాకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం పోలీసు వైద్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే దీనికి కారణం జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని శాఖలు కరోనా నివారణకు సమన్వయంతో కలిసి పనిచేయడమేనని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. దీని పట్ల తాము ఆనందంగా ఉన్నామని, అయితే ఇదే బాధ్యతతో నిర్లక్ష్యం లేకుండా మున్ముందు కూడా ఇలానే పనిచేస్తామని జిల్లా ఎస్పీ రాజకుమారి అంటున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారితో మా 90 న్యూస్ ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. విజయనగరం జిల్లాలో ఇంతవరకు పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ కాలేదు. ఈ కరోనా వైరస్ కి సంబంధించి ఎవరికైతే సస్పెషన్ ఉందో ఇమ్మీడియట్ గా వాళ్ళ శాంపిల్స్ తీసుకొని కూడా ఇప్పటి వరకు 66 శాంపిల్స్ పంపించడం జరిగింది. అందులో ఆల్రెడీ 17 శాంపిల్స్ రిపోర్ట్ రావడం, రిజల్ట్ రావడం జరిగింది. అయితే రిమైనింగ్ ఇంకా పెండింగ్ ఉన్నాయి రిపోర్ట్స్. అయితే ఫస్ట్ నుంచి కూడా ఫారిన్ రిటర్నీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ఇమ్మీడియట్గా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్ క్వారంటైన్కి పంపించడం, అక్కడ చెకప్ అయిన తర్వాత వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అలాగే వాళ్ళందరికీ కూడా వారి ఇంటి బయట స్టిక్కర్ని పెట్టి ఎవరు కూడా ఇంటిని సందర్శించకూడదు అని కూడా చెప్పడం, తర్వాత వాళ్ళకి ఒక నోటీస్ సర్వ్ చేయడం, ఈ COVID-19 వ్యాప్తి చెందుతుంది కాబట్టి, మీరు విదేశాల నుంచి తిరిగి వచ్చారు కాబట్టి ఈ COVID-19 వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా బయట తిరగకూడదు, హోమ్ ఐసోలేషన్లో ఉండాలి, ఒకవేళ తిరిగినట్లయితే కనుక చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని నోటీస్ సర్వ్ చేయడం, తర్వాత క్వారంటైన్ యాప్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి క్వారంటైన్ యాప్ని వాళ్ళ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసి వాళ్ళ యొక్క మూమెంట్ని సర్వేలెన్స్లో పెట్టడం, తర్వాత విజిలెన్స్ బీట్ సిస్టమ్, ఎవరైతే ఫారిన్ రిటర్నీస్ ఉన్నారో వాళ్ళ నైబరింగ్ హౌసెస్లో పాయింట్ బుక్స్ పెట్టి వాళ్ళ యొక్క మూమెంట్ ఏంటి, వాళ్ళు ఒకవేళ ఏమైనా బయటకు వెళ్తున్నారా అనేది కూడా ఎప్పటికప్పుడు మార్నింగ్ ఈవినింగ్ SHOs పర్సనల్గా అందరు ఫారిన్ రిటర్నీస్ మీద సర్వేలెన్స్ పెట్టడం అనేది చాలా పగడ్బందీగా వాళ్ళ సర్వేలెన్స్ పెట్టడం అనేది ఒక రకంగా ఈ వైరస్ని కంటైన్ చేయడానికి ఒక కారణం. అంతేకాకుండా రైతు బజార్లోను తర్వాత మార్కెట్స్లోను మన అందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నివారించడానికి పర్సనల్ హైజీన్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ క్లీన్గా ఉంచుకోవడం, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడం జరిగింది. రోజుకొక కార్యక్రమం ద్వారా, మరి పాంప్లెట్స్ ద్వారా, ఫ్లెక్సెస్, తర్వాత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, మెసేజెస్, సాంగ్స్, వీటన్నిటి ద్వారా ప్రజల మనసుల్లోకి ఈ సామాజిక దూరం పాటించడం, అదేవిధంగా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత పాటించడం అనేది ముఖ్యమైన అంశాలుగా ఈ వైరస్ వ్యాప్తిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్ర DGP శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారు ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ పగడ్బందీగా బందోబస్తు చర్యలను తీసుకోవడం, మరి జిల్లా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దులన్నింటినీ కూడా మూసివేయడం, మరి ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్ స్టేట్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కంప్లీట్గా కట్టేలు చేయడం జరిగింది. సో చుట్టుపక్కల జిల్లాల్లో పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఆ జిల్లాల నుంచి ఈ జిల్లాలకి వచ్చే వాళ్ళని కంపల్సరీ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, చెకప్ చేయించడం, తర్వాత వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళు మళ్ళీ లాక్డౌన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా హౌస్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పేసి వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఎక్కడ ఎవరికైనా ఏమైనా సింప్టమ్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా కన్సర్న్ SHOs ఫోన్స్ రావడం, అలాగే పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు, పబ్లిక్ కూడా ఇమ్మీడియట్గా మాకు సమాచారం ఇవ్వడం, ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ లేకపోతే బయట రాష్ట్రాల నుంచి కానీ జిల్లాల నుంచి కానీ ఎవరైనా వ్యక్తులు వాళ్ళ గ్రామాల్లో ఒకవేళ తిరిగినా కూడా ఇలా కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చారు, పలానా రాష్ట్రం నుంచి వచ్చారు, చెకప్ చేయండి అని చెప్పి అలా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. సో ప్రజల సహకారంతో కూడా ఈ ఇమ్మీడియట్గా వాళ్ళని చెకప్ చేయించడం ద్వారా ఈ కంటైన్మెంట్ చేయడం అనేది మనం చేయగలుగుతున్నాం. సో ఈ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించడానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అన్ని మార్కెట్స్లోనూ కూడా ఆల్మోస్ట్ ఫిష్ మార్కెట్ మొదలుకొని అన్ని మార్కెట్లని కూడా వాటి ఒరిజినల్ ప్లేసెస్ నుంచి వేరే ప్లేసెస్కి రీలోకేట్ చేయడం జరిగింది. రీలోకేట్ చేసి ఈ స్పేషియస్ గ్రౌండ్స్లో మరి ఫిజికల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.
సో ప్రజల్లో అవగాహన కల్పించడం, అదేవిధంగా మరి ఎవరైతే ఈ నిబంధనలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం, అలాగే సరిహద్దులు మూసివేయడం, మరి జిల్లా సరిహద్దుల్లోకి వేరే జిల్లాల వాళ్ళని కానీ ఎవరిని కూడా అనవసరంగా ఎవరిని కూడా అలౌ చేయకుండా ఉండడం, అత్యవసర పరిస్థితుల్లో అయితేనే ప్రజలు ఇంటికి పరిమితమై ఉండాలని, అత్యవసర పరిస్థితులు అయితే మాత్రమే బయటికి రావాలని, మరి ప్రజలకి ఈ వైరస్కి మధ్య రక్షణ కవచంగా మేము ఉన్నాము అని ప్రజలకి భరోసా కల్పిస్తూ మరి ప్రజలందరూ కూడా ఇంటికే పరిమితం అవ్వాలని ప్రజల్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేయడం, ఇవన్నీ కలిసి కొంత ప్రజల్లో అవగాహన పెరగడం అనేది మరి ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఈ జిల్లాలో అంతగా లేదు అని చెప్పడానికి కారణం అని మేము అనుకుంటాం. ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉంటారు కాబట్టి వారికి మీరు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నివారించడంలో మహిళలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఎవరిని కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పే బాధ్యత మహిళలకు ఉంది. అంతేకాకుండా మరి ఇంట్లో అన్ని పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడం అనేది కూడా వాళ్ళదే బాధ్యత. అంతేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్న అందరికీ కూడా చక్కటి అంటే మంచి వంటకాలు తయారు చేసి పెట్టడం, వాళ్ళకి ఏదైనా సరే పరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళకి అన్నీ అందించడం, ఇవన్నీ కూడా మహిళలు అంటే కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా దానికి ముందు తర్వాత కూడా మహిళల పాత్ర అలాగనే ఉంది. ఎందుకంటే కానీ ఈ సందర్భంలో వాళ్ళ పాత్ర మరింత ముఖ్యంగా తర్వాత మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మహిళలందరూ కూడా వాళ్ళ కుటుంబాలని అప్రమత్తం చేసి వాళ్ళందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలని మరి ఎప్పటికప్పుడు వారికి అప్రమత్తం చేయడం, బయటికి వెళ్ళినా కానీ సామాజిక దూరం పాటించండి అని కుటుంబ సభ్యులకి జాగ్రత్తలు చెప్పి బయటికి పంపించడం, ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే ఇంట్లో నుంచి ఒక్కరిని మాత్రమే బయటికి పంపించడం అనేది ఈ అన్ని విషయాల్లోనూ కూడా మహిళలకు చాలా ముఖ్య పాత్ర ఉంది. మరి ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నివారించడంలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని నేను నమ్ముతున్నాను.